తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ లో చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ సుమన్ టీవీ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు సో దసరా అనగానే చాలా మందికి చాలా పాజిటివ్ వైబ్స్ అండ్ దాంతోపాటు చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ పండుగకి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించి పదవ రోజు దసరా పండుగగా విజయదశమిగా మనం జరుపుకుంటూ ఉంటాం ప్రత్యేకించి ఈరోజు ఏ ఏ సంకల్పాలు తీసుకోవాలి ఎటువంటి పూజలు నిర్వహించాలి ఏం చేస్తే మంచిది మన సంకల్పాన్ని అమ్మవారి ముందు ఏ విధంగా అర్చించుకోవాలి అన్న విషయాలపైన అండ్ దాంతోపాటు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది విజయదశమికి లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన తీరీ ఏంటి ఒకసారి కల్పన గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే కల్పన గారు నమస్తే ఉషా గారు మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఉషా గారు మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు సో మచ్ సో చాలా మంది అడుగుతూ ఉంటుంటారు ఈ అసలు యాక్చువల్గా అక్టోబర్ అంటేనే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఎందుకంటే దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతూ ఉంటుంటాయి పూజలు నిర్వహిస్తూ ఉంటుంటాం అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటుంటారు కొంతమంది కొంతమంది దీక్షలో ఉంటుంటారు ఇలా ఏ విధంగా చూసుకున్నా ఇంట్లో ప్రతిరోజు ఆ దూపదీప నైవేద్యాలతో నిండిపోయి ఉంటుంది అవును కానీ సంకల్పాలు ఉంటుంటాయి చాలామందికి కొన్ని చెప్పుకోలేని పెయిన్స్ ఉంటూ ఉంటాయి వాటి నుంచి బయటపడాలి అని చెప్పి మని స్ట్రక్ అయి ఉంటాయి అవి అందాలని చెప్పి అమ్మవారిని అర్చించుకుంటూ ఉంటారు ఈరోజు ఏ విధంగా సంకల్పాన్ని తీసుకోవాలి అంటారు ఈరోజు ఏం చేస్తే మంచిది అంటారు ఈ నవరాత్రులు ఏదైతే ఉందో అమ్మవారు రాత్రిం పగలు మహిషాసురుడితో యుద్ధం చేసి పదవ రోజు విజయాన్ని సాధిస్తుంది రోజు సో ఇక్కడ ఏంటి అంటే చెడుని సంహరించి అమ్మవారు ధర్మాన్ని కాపాడుతుంది సో మనము అమ్మవారి విగ్రహం చూసినట్టయితే సో చేతిలో త్రిశూలము కత్తి కావచ్చు మనకు ప్రతి ఒక్క టెంపుల్లో కనిపిస్తూ ఉంటాయి సో ఇంట్లో పెట్టుకునే ఫోటోస్లో కూడా ఈ ఆయుధాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో అమ్మవారిని చూడగానే మనకి ఒక డివైన్ ఎనర్జీ ఒక శక్తి స్వరూపిని లాగా అనిపిస్తుంది అనమాట సో ఏంటి అంటే మనం ఏది అడిగితే అది ఇస్తుంది సో అమ్మవారు ఎలా అయితే విజయాన్ని సాధించారో మనం కూడా మన లైఫ్లో మన ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాపాడమని మనము అడిగితే అమ్మవారిని తప్పకుండా మనకు కూడా ఒక విక్టరీ ఒక సక్సెస్ అనేది ఇస్తుంది అనమాట అందరూ కూడా ఏంటి అంటే మార్నింగ్ అమ్మవారికి పూజ చేసి నైవేద్యాలు సమర్పించి సో అలాగే ఆయుధాలకు కూడా పూజ చేస్తారు అమ్మవారు ఎలా అయితే యుద్ధంలో ఆయుధం ఉపయోగించారో సో మనకు కూడా ప్రతి ఒక్కరికి ఆయుధం అనేది ఉంటుంది మన లైఫ్ని కాపాడుకోవడానికి చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు కామన్గా యూజ్ చేసే ఆయుధం మనం వెహికల్స్ వాహనాలు సో ఏంటి అంటే అంటే మనకి యాక్సిడెంట్స్ నుంచి కాపాడడం కావచ్చు సో ఇన్ టైంకి ఆఫీస్కి వెళ్ళడం సో మనకు ఒక సేఫ్టీ అనేది ఇస్తుంది అనమాట అది ఒక లాగా సో ఆ రోజు మనము మార్నింగ్ పూజ చేసుకుంటాము పూజ చేసుకున్న తర్వాత సో మనం కూడా మన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో నీట్గా వాటర్తో శుభ్రం చేసుకొని సో వాటికి మంచి పూలతో అలంకరించి పూజ చేయాలి మన వెహికల్స్కి సో మనము ఓమ్ స్వస్తిక్ సింబల్స్ కూడా ఇవ్వాలి సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది అంటే మనకు ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది ఆపద నుంచి కాపాడుతుందని సో మనం వెహికల్స్ కొన్నప్పుడు కూడా పంతులుగా ఓం సింబల్స్ అవి రాస్తూ ఉంటుంటారు అవును వెహికల్ పైన ఓం అండ్ స్వస్తిక్ రెండు సింబల్స్ అలాగే మన ఇంటి ముందు కూడా వేస్తూ ఉంటాం సో అట్లా అనమాట సో వెహికల్స్కి పూజ చేయాలి అలాగే ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆయుధాలు ఉంటాయి సో ఒక్కొక్క ప్రొఫెషన్ని బట్టి ఒక్కొక్క లాగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ మ్యూజిషియన్స్నే తీసుకుందాం సో వాళ్ళకి వైలన్ గిటారు తబలా వీణ సో ఇవన్నీ వాళ్ళ ఆయుధాలు అంటే వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తుంది అనమాట సో ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కోలాగా ఇప్పుడు సపోజ్ టీచింగ్ ప్రొఫెషన్ తీసుకుందాం సో బుక్స్ ఆయుధాలు వాళ్ళకి పెన్స్ అలాగే ఇప్పుడు కోచింగ్ ప్రొఫె ఆన్లైన్ కోచింగే అనుకుందాం సో వాళ్ళకి ల్యాప్టాప్స్ సో ఇవన్నిటికీ కూడా మనం పూజ చేసుకోవాలి ఆ రోజు ఇవన్నీ ఎందుకంటే మన లైఫ్ని లీడ్ చేస్తున్నాయి కాబట్టి ఓకే సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫర్స్ ప్రొఫెషన్ తీసుకుందాం సో వాళ్ళ ఆయుధాలు వచ్చేసి ట్రైపాడ్స్ కెమెరా రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ సో అలా ఒక్కో ప్రొఫెషన్కి ఒక్కో ఆయుధం ఉంటుంది సో ఇప్పుడు డాక్టర్స్ని తీసుకుందాం వాళ్ళ మెయిన్ ఆయుధం సెతస్కోప్ సో ఇలా మన ఆయుధాలకు కూడా పూజ చేసినట్టయితే మన లైఫ్కి ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అండ్ దాంతోపాటు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడానికి ఇది ఒక మంచి రోజు అని కూడా చెప్పచ్చు మీరు అన్నట్టుగానే మనకి ఏదైతే హెల్ప్ అవుతూ ఉంటుందో మనం ముందుకు వెళ్ళడానికి ఏదైతే సహాయపడుతుందో మన జీవితంలో వాటన్నింటికి సంబంధించి ఈరోజు పూజించడం అంటే ఒక రకంగా మనం కృతజ్ఞత చెప్పుకున్నట్టే దేవుడికి నాకు ఇవన్నీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంటాము ఇంత మేబీ ఇంతకు మించిన మంచి రోజు లైఫ్లో మళ్ళీ మళ్ళీ మనకి రావు కాబట్టి వచ్చిన ప్రతిసారి కూడా మీరు అన్నట్టుగా ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా గ్రాటిట్యూడ్ అనే దాంతో కనుక పూజని స్టార్ట్ చేస్తే మంచి జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది బట్ ఎలా అంటారు సో ఇలా ఈ ఆయుధాలని పూజ చేయడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ వాటిని మనం గౌరవిస్తున్నట్టు సో ఏంటి అంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనని కాపాడుతున్నట్టు అనమాట సో ఒక పాజిటివ్ దారిలోకి తీసుకెళ్తున్నట్టుగా మనము ఈ పూజలు అనేవి చేస్తామన్నమాట ఈ ఆయుధాలకి ఓకే సో డెఫినెట్గా ఈ దసరా రోజు మాత్రం ఖచ్చితంగా మనం ఏదైతే వాడుతూ ఉంటుంటామో ప్రతిదానికి పూజించాలి గ్రాటిట్యూడ్ చెప్పాలి అంటే కల్పన గారు అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ లో ఉంటారు సో మీ ప్రొఫెషన్ లో మీ ఆయుధం ఏంటి సో దాన్ని గ్రహించి సో అది అమ్మవారి దగ్గర పూజ రూమ్ లో పెట్టుకుని అయినా కూడా మనం వాటికి పూజ చేసుకోవచ్చు సో అందరికి కామన్ గా ఆయుధం వచ్చేసి మన వెహికల్స్ అనమాట వెహికల్స్ అయితే అందరూ చేస్తారు బట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ వాళ్ళు కూడా సో వాళ్ళ ఆయుధాన్ని పూజ రూమ్ లో పెట్టుకొని పూజ చేసినట్టయితే ఇంకా వాళ్ళ ప్రొఫెషన్ లో ఇంకా సక్సెస్ ని సాధిస్తారు డెఫినెట్ గా మ్యామ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే కల్పన గారు చెప్పినట్టుగా చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటుండం చాలా నెగిటివ్ అనిపిస్తూ ఉంది ఏ పని చేయాలన్నా ముందుకెళ్ళట్లేదు ఏమనుకున్నా జరగట్లేదు అని చెప్తూ ఉంటుంటారు రోజుకి చాలా పవర్ ఉంటూ ఉంటుంది సో మనస్ఫూర్తిగా మనకేదైతే లైఫ్ ఇస్తుందో ఆ వస్తువులకి ఆ ఆయుధాలకి కనుక థ్యాంక్స్ చెప్తూ అమ్మవారి దగ్గర మనం పూజించినా వాటికి రెస్పెక్ట్ చేసినా ఖచ్చితంగా దానికి డబుల్ ట్రిపుల్ మన లైఫ్లో చూసే అవకాశం ఉంటూ ఉంటుంది ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మీకు కావాలి అనుకున్నా అంటే ఎటువంటి సంకల్పాన్ని తీసుకోవాలి రోజు ఏ టైంలో కూర్చొని అమ్మవారి దగ్గర మనం పూజించాలి ఎన్నిసార్లు అఫర్మేషన్ చేయాలి ఏ టైంలో అఫర్మేషన్ చేయాలని అడుగుతుంటారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ కూడా కల్పన గారు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎవరికైనా సరే పర్సనల్గా ఒకసారి మాకు ఈ ప్రాబ్లం ఉంది దీనికి తగ్గట్టు అఫర్మేషన్ కావాలి అనుకుంటున్నాం మేము మెడిటేషన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నాం ప్రత్యేకించి దసరా రోజు ఖచ్చితంగా మేము సంకల్పాలు తీసుకోవాలనుకుంటున్నాం వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా పెద్ద హెల్ప్ ఉంటుంది కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కల్పన టీమ్ మీకు పూర్తి వివరాలు అందిస్తారు ఉషా గారు వ్యూఎస్కి ఒక చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో మనకు ఎమోషనల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి కూడా మనకి టూల్స్ ఉంటాయి స్పిరిచువల్ టూల్స్ ఉంటాయి సో ఏంటి అంటే అవి కూడా మనకి ఒక ఆయుధం లాగానే సో చెప్పాలి అంటే జపమాల యూజ్ చేస్తూ ఉంటాం రుద్రాక్ష యూస్ చేస్తాము సో అవి కూడా మనకి ఏంటి అంటే ఎవిల్ ఎనర్జీస్ నుంచి మనని ప్రొటెక్ట్ చేయడానికి సో అవి కూడా మనని మెంటల్గా స్ట్రాంగ్ చేస్తుంది కాబట్టి వాటికి కూడా పూజ చేస్తే బాగుంటుంది ఎవరైతే అవి ప్రత్యేకంగా వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్లో యూజ్ చేస్తారో సో అవి కూడా ఆయుధాలులాగా భావించి సో వాటికి కూడా పూజ చేస్తే ఇంకా బాగుంటుంది వాటికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ చేసినట్టు ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు